పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ మీకోసం నారాయణ విద్యా సంస్థల నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకొచ్చేసాం. తెలుగు విభాగానికి అందరిని ఆహ్వానిస్తున్నాం. వచ్చేసేయండి, అమేజింగ్ అసైన్మెంట్ చేసేసుకుందాం. అమేజింగ్ అసైన్మెంట్ 9, 9, అప్పుడే 8 అసైన్మెంట్లు మీరు చేసేసారు. ఇలాగే చక్కగా చేస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం 4th క్లాస్ ఎస్ఎల్ అంటే 4వ తరగతి ద్వితీయ భాష మనం ఏం నేర్చుకుంటున్నాము, చెట్లు పాఠం నుంచి ఈవేళ అమేజింగ్ అసైన్మెంట్ నేర్చుకుంటున్నాం. ఏమి ఇస్తారో చూసేద్దామా? అమేజింగ్ అసైన్మెంట్ చేసేద్దాం. వచ్చేసేయండి, నాతో పాటు చదవాలి, రాయాలి, రాసేటప్పుడు చదువుతూ రాయాలి. సరేనా పిల్లలు? రండి మరి చేసేద్దాం. కింది చిత్రాలను గుర్తించి వాటి పేర్లు చెప్పండి. మీకు ఇష్టమైన చిత్రాలు ఉన్నాయి, పిక్చర్స్, వాటి పేర్లు మీరు చెప్పాలి. సరేనా? నేను చెప్తాను, మీరు కూడా గుర్తుపట్టి చెప్పండి, నాతో పాటు రాస్తూ నేర్చుకుంటూ ఉండండి. సరేనా పిల్లలు? రండి మరి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటిది, చిత్రాన్ని చూసారా? ఆవు. ఏంటిది ఆవు? ఇదేంటి కొంగ, కొంగ. నెక్స్ట్ సైకిల్, సైకిల్. ఇక్కడ మంచం, మంచం. నెక్స్ట్ గెల, అరటి గెల ఉంది, గెల. తర్వాత గౌను, గౌను. ఇది కోతి. చూసారా? ఇవన్నీ కూడా మనం చిత్రాలు గుర్తుపెట్టి చెప్పేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం రాస్తాను, మీరు కూడా చూడండి, మీరు చెప్పాలి, నేర్చుకోవాలి. సరేనా? చూడండి, మొట్టమొదటి ఇక్కడ ఏంటిది ఆవు. చూసారా? మనం చిన్నగా రాసేసుకుందాం ఇక్కడ. ఓకేనా? ఆవు. ఇదేంటిది? నెక్స్ట్ ఇక్కడ కొంగ. చూసారా? కొంగ. ఇక్కడ సైకిల్, మీకు ఇష్టమైన సైకిల్ ఇక్కడ రాసేసుకుందాం మనం. నెక్స్ట్ సైకిల్ ఇలా రాసుకోవాలి. ఓకేనా? చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఇదేంటిది? మంచం. చూసాక ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్లో చిన్నగా రాసుకుందాం మంచం. నెక్స్ట్ వన్ గెల. చూసారా? ఇక్కడ గెల అని రాద్దాం. నెక్స్ట్ చిన్న కుజ్జి గౌను, గౌను. అన్నీ అయిపోయాయి, ఇదొక్కటి మిగిలిపోయింది. దీని పేరేంటి? కోతి. దీన్ని మనం ఇక్కడ ప్లేస్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ రాసుకుందాం. చూడండి, కోతి అని రాస్తాను ఇక్కడ నేను, కోతి. చూసారుగా, అన్ని బొమ్మలు రాసేసుకున్నాం, గుర్తించాం కదా. ఆవు, కొంగ, సైకిల్, మంచం, గెల, గౌను, కోతి. అన్ని చిత్రాలు చూసారు కదా, పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా పిల్లలు? ఇలాగే ప్రాక్టీస్ చేయండి, చక్కగా ఆనందంగా చదువుకుంటూ ఉండండి. మళ్ళీ మంచి అమేజింగ్ అసైన్మెంట్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హాయిగా ఉండండి, ఆడుతూ పాడుతూ చదువుకోండి. ఉంటాను పిల్లలు, ధన్యవాదాలు.